రాయకల్ పట్టణం పారిశుద్ధ్యంలో భాగంగా ఆరు స్వచ్ఛ ఆటోలు నూతనంగా వచ్చిన వాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ పెద్దలు పూజలు గురువర్యులైన హనుమాన్ సార్ గారికి, వైస్ చైర్మన్ అక్క రమాదేవక్క గారికి, సభాధ్యక్షులు మున్సిపల్ కమిషనర్ గారికి, వార్డ్ కౌన్సిలర్స్కు, పట్టణ ప్రముఖులకు, యువకులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, మా పాత్రికేయ సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు పెళ్ళిళ్ళు అని పేరెంటాలు, గృహప్రవేశాలు, ఇంతటి శుభదినం నాడు ఈ స్వచ్ఛ ఆటో కార్యక్రమం పెట్టారు. మనం ఏ శుభ కార్యక్రమం చేసుకున్నా ఏం చేసుకున్నా అని ఇంటి ముందర ముందుగా శుభ్రంగా ఉంచుకుంటాం. ఫస్ట్ సాఫ్ చేసుకున్నాం కదా ఏమైనా లభిస్తాం. మరి అంటే ఇలా స్వచ్ఛ ఆటోల ప్రాధాన్యత ఎంతనో మనం గుర్తుంచుకోవాలి. అత్యంత ప్రాధాన్యమైనది ఈ స్వచ్ఛ ఆటోలు. మన ఊరు పారిశుద్ధ్యం, మా పారిశుద్ధ్య కార్మికులు అక్క చెల్లెళ్ళు సోదరులు ఉన్నారు, రాగానే వాళ్ళనే పలకరించిన, ఎందుకంటే ఇలా వాళ్ళు చేసే పనితోటి ఇవాళ మన పట్టణం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. మరి ప్రభుత్వ పక్షాన మొట్టమొదటిగా పారిశుద్ధ కార్మికులకే తీసుకుంటే ఆనాటి వాళ్ళ వేతనం, వాళ్ళ జీతం ఎంత ఇవ్వాలి ఎంత అనేది వాళ్ళని అడిగితే వెళ్తారు. పెరిగిందమ్మా ఎంత ఉంటే నీకు? ఒకప్పుడు 6000 రూపాయలు అంటే ఇవాళ 15000 రూపాయలు. అంటే ఒక మన గౌరవ ముఖ్యమంత్రి ఎంతటి మానవతావాది అంటే ఒక పారిశుద్ధ కార్మికుని వేతన నుంచి పెడితే పట్టణంలో పారిశుద్ధ్యం ఎక్కుండాలే అనే దానిపైన నిర్ణయం తీసుకుని వాళ్ళ స్వచ్ఛ ఆటోలు కానీ మీకు అర్థం చేసుకోవాలి. టెక్నికల్ రీజన్స్ లో కరోనా రావడం, ఆటోలు బ్యాన్ అవడం, ఇంజన్ల మార్పు, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దాంట్లో కూడా కొంత ఈ సంవత్సరమే అసలు 2020 సంవత్సరం అనేది ఒక దురదృష్టకరమైన సంవత్సరం. కాసేపు కొన్ని లేట్ అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. పని చేయని ప్రతిపక్ష నాయకులు, పని చేయని ప్రతిపక్ష నాయకులు, అభివృద్ధి నిరోధకులు ఇక్కడ కొందరు ఉన్నారు. ఇక పెద్దలు ఇంకా ముందు చెప్పినట్టు బస్ స్టాండ్ అక్కడ ఇంకోటి ఉంటే మంచిగా ఉండదు, ముందు ఇంకేదైనా ఉంటే మంచిగా ఉండంటే అన్నిటికీ కళలు కట్టబెట్టుకుని ఉంటారు. కానీ ఎందుకన్నా కానీ సహజం, మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎట్లయితే గౌరవ చైర్మన్ గారు అన్నారో
తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ ఇక్కడే కడదాం ఇక్కడే కడదాం వేరే చోట స్థలం కొంత వివాదం తగ్గిన స్థానికులు సహకరిస్తే గతంలో మా పాత్రిక మిత్రులు ఉన్నారు ఆ స్థలంలో మురికిని నిలిస్తే ఎన్ని రోగాలు వచ్చినాయి ఏంది అనేది పత్రికల్లో చాలాసార్లు రాసింది మరి ఇవాళ దాన్ని మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ మా కౌన్సిల్ సభ్యులు పట్టణ ప్రజల సహకారం తీసుకొని ఇవాళ దాన్ని ఒక రూల్ బ్రేకర్ కొంత మార్చగలిగారు ఆ కొంతమంది అభివృద్ధి నిరోధకులే కానీ లేకుంటే అసలు ఇంకా ఆ రోడ్ పాయింట్ ఇంకా బ్రహ్మాండంగా అయిపోతుండే కానీ మనం ఓపిక బట్టి ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళం ఓపిక బట్టి కొంత లేట్ అయినా కానీ తప్పకుండా ప్రజల సహకారం ఉంటుంది ఆ భగవంతుని సహకారం ఉంటుంది అభివృద్ధి మనం చేసి తీర్థమని చెప్పిన నమ్మకంలో నాకు ఉందని చెప్తారు జనాభాల 130 కోట్ల జనాభా మీద వాళ్ళే మన దగ్గర 90% మందికి తెల్ల కార్డు ఉండే ఒక్క కార్డు తీసే నీ చూస్తాను అంటే మీద వాళ్ళు కాబట్టి తప్పకుండా బీద దేశం కాబట్టి చాలా వెనుకబడ్డ దేశం కాబట్టి చాలా చేయాల్సి ఉంటుంది కానీ ప్రజలు కూడా గమనిస్తుంటారు సార్ మనం అధైర్యపడద్దు అంతకుముందు ఏం చేశారు మనం ఏం చేసామనే చూస్తుంటారు కానీ వాళ్ళు అడుగుడు సహజం నేను నిన్న ఆడ ఆగంగానే గాంధీ చౌరస్తా కదా ఒకళ్ళేమో మా ఇంటి దిక్కు రోడ్డు మంచి లేదు పాడైపోయింది ఏమన్నారు ఇంకొక దిక్కు ఓ పెద్ద మనిషి వాళ్ళు కనబడితే నాకు బాగా దగ్గర అలా కొడుకులు మాట్లాడిస్తుంది కానీ రిటైర్డ్ టీచర్ అయినా ఈ మోర్ ఎప్పటికల్లో గిట్టే రామదేవ్ చెప్పడం ఖరాబ్ ఉన్నారు ఇది సహజము కానీ మనం ఒకటేసి ఒకటి ప్రయారిటీ చేసుకుంటా పోదాం ఒక్కటి మాత్రం ధైర్యంగా ఉండొచ్చు మీరైనా మేమైనా అందరమైనా గతానికి ఇప్పటికి పోల్చుకోండి తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఉంటే తెలంగాణలో ఈ రోజు పరిస్థితి ఉంది మన పట్టణాలలో ఏముంది గ్రామాలలో ఏముంది అనేది మనందరికి తెలుసు ఇలా గిన్ని ఆటలు తెచ్చిన అంతకుముందు పాపం రాజిరెడ్డి సార్ ఒక రెండు ఆటలు ఉందామని ఉండే నాకు అసలు కరెంటు బిల్ కట్టగలిగిందిరా ఇవాళ మీ అందరి ముందు మరి మీ అక్క జిల్లాలో అందరికి ఎరగడం లేదు పాత గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ 3 కోట్ల 20 లక్షల బకాయి ఉండే 3 కోట్ల 20 లక్షల కరెంటు బిల్లు అది మొత్తం మన ప్రభుత్వం మాఫ్ చేసిందయ్యా మన ప్రభుత్వం అంటే ఎప్పుడు చూసినా రాయకల్ బాకీ ఎంత కరెంట్ ఉందంటే ఎప్పుడంటే బంద్ చేస్తాను తెలుసు ఒక 3 కోట్ల బాకీ ఉండే అటువంటిది ఊరికి 3 కోట్ల బాకీ ఒక్క దెబ్బతో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పక్షాన్ని తీర్చారు అంటే కొంతమంది మాట్లాడదాం ఉండదు ఏం చేసిందా తెలంగాణ అయితే కేసీఆర్ ఏం చేసిందా ఫేషన్ అయిపోయింది కానీ చేసినవి చెప్పుకుంటా పోతే ఒక్కొక్కరు దాంట్లో ఇది మామూలు విషయాన్ని చెప్పుడు 3 కోట్ల 20 లక్షలు మాఫ్ చేసామండి ఇవాళ బస్టాండ్ అభివృద్ధి కూడా నిధులు ఉన్నాయి స్థల సమస్యతో ఆగిపోయింది బస్టాండ్లో కూర్చున్నాం కాబట్టి చెప్తాను ఇప్పుడే మరి చైర్మన్ గారితో అన్నా నేను జగిత్యాలలో కూడా మనం చూసిరు ఎందుకంటే ప్రజలు మనకి ఇంపార్టెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు పోతారు సామాన్య ప్రజలు పోతారు ఏ పరిస్థితి లేకుండా కొంతమంది నారాజు అయిపోయారు నారాజు అయితే నారాజు తీసేసాం ఇవాళ మంచిగా 108 అంబులెన్స్లు అన్నీ అక్కడ ఆగినాం బస్ డిపో మేనేజర్ మాట పిలిచిన బస్ స్టాండ్ మేనేజర్ ఒక్క రాయికలు వచ్చే బస్సులు తప్ప వేరే ఎంపీ కూడా అక్కడికి పోకుండా మిగతా ధర్మపురి సారంగాపూర్ బీపూర్ అన్ని పోయేటి ఆ పక్కన యూనియన్ బ్యాంక్ దగ్గర ఆగి అడ్డే పోయేటట్టు 15 లక్షలతో షెల్టర్ లైన్ చేస్తున్నాం సో అక్కడ ఆ రకంగా ఉంది అట్లనే ఇక్కడ మనం కూడా నేను రాయకల్ బస్ స్టాండ్ల కోసం కూడా ఒక 20 లక్షలు నిధులు ఎప్పుడో పక్కన వేయించి పెట్టినాను అవి ఉన్నాయి వాటి స్థలం ఎక్కడ అనేది లేకుండా ఉండదు ఈ బస్ స్టాండ్ మనం తీసేసే ఆలోచన లేదు ఇక్కడ వ్యాపారం మనం మంచిగా ఉండదు కానీ ఎట్లయితే జగిత్యాల కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ తోడుందో మనకు కూడా ఆ బోర్లపల్లికి వెళ్ళి ఇప్పుడు అంత మంచి రోడ్ అయింది పోయేది కాబట్టి మరి ప్రయాణికులు బస్సులు నిలబెడతారు గరీబ్ గారు సరిపడెత్తారు అది ఎండ తిండాలని నీడ నిలవాలంటే అది మంచిది కాదు ఈవెన్ ఆటో కోసం చూడాలని నేను నీడకుండదు ఏదైనా మీరు స్థలం చూపెడితే నేను మంచి బస్ షెల్టర్స్ వాళ్ళ హైదరాబాద్ స్టైల్లో వాళ్ళు వేస్తామన్నారు డబ్బులు కూడా రెడీ ఉన్నాయి అది వాటిపైన కూడా మీరు ఆలోచించి నాకు సలహా ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ఈనాడు రాయకల్ పట్టణంలో ఒక శుభదినం నాడు ఎంతోమంది పండుగలు జరుపుకుంటున్నారు అక్కడే మా మహేశ్వరుడు ఇళ్ళలో పోతున్నాడు ఎవరైనా శుభకార్యక్రమం చేసినా ఇంటి ముందు శుభ్రంగా ఉండాలిగా ఉంచుకుంటారు కాబట్టి అట్లనే ప్రతి రోజు మనము మన పట్టణాన్ని ఒక శుభదినంగా ప్రతిరోజు ఏదో శుభకార్యం జరుగుతుంది ఇట్లా శుభ్రంగా ఉంచాలో ఆ రకంగా ఉంచాల్సిన అవసరం ఉన్నది దానికోసం ప్రయత్నిస్తున్న మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి వారి పాలకవర్గానికి అధికారులకు మా పారిశుద్ధ కార్మికులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై జై తెలంగాణ.